అంటే కాబోయ్ బావగారు ఫస్ట్ టైం మీటింగ్ కదా చెమటకంపు కడుతుంది స్నానం చేసి వెళ్ళి నువ్వు స్నానం చేసి వెళ్ళేసరికి అక్కడ షూటింగ్ ప్యాకప్ అయిపోయి అని వెళ్ళిపోతారు జస్ట్ వెయిట్ ఏమి వాసన ఆహా ఇప్పుడు చూడు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళి మాట్లాడిపో పో సెలే ఇలాంటివి ఇంకో డజన్ కొనవా రోజు స్నానం చేసుకుని మేనేజ్ చేసి వచ్చి నా వరా ఇదిగో అన్నయ్య వచ్చే నెల 9వ తారీఖు మంచి ముహూర్తం ఉందట ఆ వారం రోజులు కాల్ షీట్ అడ్జస్ట్ చేసిమ్మని చెప్పు పెళ్ళి వణకం సార్ సార్ మా చెల్లెలికి మీరంటే చాలా ఇష్టం మీరు ఎలాగైనా దాని కళ్యాణం ఆడవాలే మీరెవరు ఇందువదన అన్నయ్యని సార్ ఆవిడెవరు మా చెల్లెలు ఏం కావాలి నీకు కొంచెం జలుబుగా ఉంది ఆరెంజ్ జ్యూస్ వద్దు సపోటా జ్యూస్ వేను రొంబ అధికమో పేసరా ఏం కావాలి అంటే ఏం పని మీద వచ్చావని మా చెల్లెలు మీరు కళ్యాణం ఆడవాలి అని అడగడానికి వచ్చింది నేను నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలా ఆమా వచ్చిన 9వ తారీఖుని మంచి ముహూర్తం ఉంది సార్ మీరు ఊ అంటే ఆ రోజు పెళ్లికి శోభనకి ఏర్పాట్లు చేస్తా ఇకపోతే హనీమూన్ మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి ఇవాళ టికెట్ బుక్ చేసేస్తా కదా అబ్బో సిస్టమ్ చాలా ఫాస్ట్ గా ఉంది చాలా ఫాస్ట్ శాస్త్రి ఏ తాతవుతయా ఏమయ్య నీకేమన్నా మెంటలా సినిమా హీరోలు అంటే మీ చెల్లెలాగా ఎంతో మంది అమ్మాయిలు ఇష్టపడతారు అలాగే డైరెక్ట్ గా హీరో దగ్గరికి వెళ్ళి మీ సిస్టర్ని పెళ్లి చేసుకుని వస్తావా అది కదా తంబి మా సిస్టర్ కి ఏం తక్కువ శీలవతి గుణవతి రూపవతి మై సిస్టర్ గివ్ రెస్పెక్ట్ ఐ డేంజర్ ఇదిగో నీ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ కాదు కానీ ఇతరులు మాట్లాడు ఎంత మాట అన్నాడు ఇప్పుడు ఏమంటావు తంబి ఏదో విధంగా నచ్చి మీ చెల్లెల్ని ఎవడికైనా ఇచ్చి అండగట్టాయి కుదరదు తంబి కళ్యాణం అంటూ చేసుకుంటే హీరో శివాజీని మాత్రమే చేసుకుంటా లేకపోతే మా ఆంటీ జయమాణి లాగా జీవితాంతం కళ్యాణికాన్ని మిగిలిపోతానని ప్రమాణం చేసినది మా చెల్లె ఓ పని చేయవయ్యా చెప్పు సోమాజిగూడలో పిసిహెచ్ అనే ఎలక్ట్రానిక్ షాప్ ఉందా ఉంటే ఆ షాప్ ఓనర్ కూడా అచ్చం ఆ హీరో శివాజీ లాగే ఉంటాడు అతనే శివాజీని అబద్ధం చెప్పి మీ చెల్లెలకి ఇచ్చి పెళ్లి చేసాయి తమ్మి నేను నలుపా ఎరుపా చూస్తా నలుపు మరి ఎరుపు చేయండి అయ్యతనం ఏంటి ఇద్దరు ఒకరు ఎలా ఉంటారా ఇదే సినిమానా ఉంటారే బాబు ఇద్దరిని పక్కన పక్కన నుంచో పెడితే డబుల్ ఫోటోలా ఉంటారు అవునా వెళ్ళి చూస్తా తేడా వచ్చింది అనుకో ఎప్పుడు వారని టింకరలో ఉన్నాడే వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పావి మేనేజర్ చెప్పింది కరెక్టే మా బావ రాజు హీరో శివాజీ మాదిరి ఇరికారే సరే మేడం ఓకే థ్యాంక్ యూ ఎరా అన్నా నేను మన షాప్ లో ఫ్రిడ్జ్ కొన్న వాళ్ళకి స్టాండ్ ఇచ్చొస్తా వదిలే గానీ తర్వాత చూడవచ్చు ముందు గోడౌన్కి వెళ్ళి స్టాక్ వచ్చిందో లేదో చెక్ చేసుకో సరే అన్నా ఇదేంటి రేట్ కార్డ్ లేదు ఏంటి ఐ కేమ్డు యు టాక్డు యు నవ్ నీ ఫేస్ కి ఇంగ్లీష్ సూట్ అవదు గానీ తెల్లేడు అదన్నా అందరు ఇదే మాట అంటారు ఎన్న డిఫికల్టీ నీ బట్లర్ ఇంగ్లీష్ ఆపి మిషన్ ఏంటి చెప్పు ఇప్పుడు డిస్కషన్ ఇంగ్లీష్ గురించి కాదు ఇంది వదన గురించి అదే వస్తే అన్న తంగచ్చి మా చెల్లెలు ఆమెకి హీరో శివాజీ అంటే రుమ్మ ప్రాణం అయితే నన్నేం చేయమంటారా బావా బాబా సారీ హీరో శివాజీ ఎలాగో మా సిస్టర్ మ్యారేజ్ చేసుకోలేరు కాబట్టి ఆయన లాగా ఉన్న నువ్వు చచ్చినట్టు కళ్యాణం ఆడవాలే ఏంటా ఈ న్యూసెన్స్ న్యూసెన్స్ కాదు మా సిస్టర్ ని కళ్యాణం ఆడు అదిదా నీ చెల్లెలు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలే మచ్చా బా 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 హలో యు వుడ్ హావ్ డు ఐ మైసెల్ఫ్ ఆర్డర్ రే నీ ఫేస్ చూస్తూ నీ ఇంగ్లీష్ పీస్ ఏంటంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది నా కోపం స్థానక ముందే దొబ్బేయ్ హలో మూసుకోండి ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ గోల్డ్ మెడలిస్ట్ ఓకే రెస్పెక్ట్ ఇల్లే అలా మాట్లాడారంటే మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్తాను కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కాబోయే బావగారు మా చెల్లెల్ని ఎలాగైనా మీకెచ్చి కళ్యాణం చేస్తా మిమ్మల్ని ఊరికే వదలా ఏం చేస్తావు బొమ్మడి చేసే విధం ఎవడు చెప్పడు చేసి చూపిస్తాడు ఈ మురుగుండు లసిత్ కూడా సేమ్ క్యారెక్టర్ తానే ఏయ్ ఇటు రేయ్ అబ్బో రల్లుకి పంచా అలాగే ఇది గుర్తు అమ్మ ఇప్పుడు ఏం జరిగింది
ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్ ఉంది, నన్ను చీఫ్ గెస్ట్ కి ఇన్వైట్ చేశారు, అర్జెంట్ గా రావాలి. నోర్మి యదవా, అది నోరా సెప్టిక్ ట్యాంక్. పొద్దున్న లేచినప్పటి నుంచి అన్ని అబద్ధాలే. పోరంపో పోరంబోకు యదవా. నన్ను కాదు సిస్టర్, ఎవరినో బయట. అదే దొరికాడు సార్. సార్ 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 సార్. ఏంటి వీడిని ఎక్కడైనా చూసారా సార్? ఏం చేశాడు వీడు? నన్ను నిలువు నా మోసం చేశాడు సార్. వీడు మోసం చేశాడా? అవును సార్. వీడు వీడే సార్. వీడి పేరు చూస్తుంటే కుంకుడికాయ రసంలో కూల్ డ్రింక్ కలిపి తాగేదంటున్నాడు. వీడు నిన్ను మోసం చేశాడా? అవును సార్. నేను అందరినీ ఈజీగా నమ్మేస్తాను, అదే నా వీక్నెస్. నీ కళ్యాణం అయిందా? కళ్యాణం అంటే పెళ్ళే కదా సార్. అయింది సార్. అయితే మీ ఆవిడ విషయంలోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్రదర్. దేనికి సార్? నీ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీ ఆవిడ ఎవరితోనైనా అని నా సెవెంత్ సెన్స్ చెప్తుంది. సెవెంత్ సెన్స్? యా. నిన్ను ఇప్పుడు నేను చెప్పుతో కొడతానో కొట్టనో నీ సెవెంత్ సెన్స్ అడగరా. ఏం చెబుతుందో చూద్దాం. సోమవారం చెప్తా కొడతావా? నీకు అరిష్టం. నీ ఎప్ప పర్రేం కాదు, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. నాకున్నాయి. ఈ ఎంట్రా నీకు ఉండేది ఏమిటా? చెప్పు మీద కిసిరేసా? ఒకవేళ తగిలింటే అది తప్పిపోయింది. ఇది గ్యారంటీ తగులుతుంది. చూడరాయ్యప్పా, నేనే అనుకుంటే నాకంటే దరిద్రులాగా ఉన్నాడే. రేయ్, అవి గుళ్ళో కాజేసుకొచ్చినవిరా పాపం. వెల్కమ్ టు మంగపతిస్ ఓన్ హౌస్ అండ్ డ్రీమ్ హౌస్. ఏంటి ఇది నీ సొంత ఇల్ల? యా, బ్యాంక్ లోన్ కూడా తీసుకోకుండా కట్టాను. ఇంటీరియర్ డెకరేషన్ కోసం 50 లక్షలు ఖర్చు పెట్టాను. మరి ఇంత డబ్బున్నవాడివి, నాతో ఎందుకు అంతసేపు బేరమాడావు? ఏం చేయమంటావు చెప్పు. భగవంతుడు ఈ డబ్బుతో పాటు నాకు పేనాసి బుద్ధిని కూడా ఇచ్చాడు. సరే, ఇప్పుడు ఏంటి మన ప్రోగ్రామ్? నేను పాట పెడతాను, నువ్వు డాన్స్ చేదు, గాని ముందు ఆ డ్రెస్ తీసేయి. ఎందుకు? అదే కురచ బట్టలు వేసుకుందు గాని. కురచ బట్టలా? అవును, లక్షలు లక్షలు తీసుకుంటున్న బాంబే హీరోయిన్ల కురచ బట్టలు వేసుకుంటున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత వేసుకురా. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. నేను వచ్చి గంట అయింది, వెళ్తాను, డబ్బులు ఇవ్వండి. ఇస్తాను గానీ బాత్రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఎందుకు? మొహం అంతా జిడ్డుగా ఉంది, ఎవరైనా చూస్తే గ్లామరస్ గా లేవనుకుంటారు. ఇదిగో నీ అమౌంట్. ఇంకో 100 రూపాయలు ఇవ్వండి, ఆటోలో వెళ్తాను. ఇవాళ ఆటోలు స్ట్రైక్ అనుకుంటా, అయినా నడుచుకుంటూ వెళ్ళిపో, హెల్త్ బాగుంటుంది. ఓకే బాయ్. ఈరోజు మనకు ఏమండి? ఏమ్మా? మీ ఫ్రెండ్ రాంబాబు మిమ్మల్ని అడిగి 5000 తీసుకోమన్నాడు, ఇవ్వండి. దేనికమ్మా? మా ఆవిడ ఊయలేదు కదా బావాజీ, ఇంట్లో ఒక్కని పడుకోవడానికి బోరేసి ఆ పిల్లని తోడు తెచ్చుకున్నా. హలో 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 హలో, లేదు లేదు లేదు, మా ఆవిడ వచ్చే టైం ఏంది? లేదు పద, కాసేపు పడుకుంటాను. పడుకోవడం గిడుకోవడం జాంతానే. లేదు పద. అయ్యి బాబోయ్, మా ఆవిడ వచ్చేసింది. ఇదిగో పద, ఇదిగో ఎరం నుంచి వెళ్ళు. చేంజ్ లేదమ్మా. సరే, నేను లోపలికి వెళ్ళి పంపిస్తాను. అయితే కొత్త ప్లేస్ కదా, పాప రాత్రంతా అమ్మాయి నిద్రపోలేదు, ఓ 5000 ఇచ్చి పంపిద్దాం అనిపించింది. ఇచ్చే, నేను తర్వాత ఇస్తాను. ఇక గౌరీ, నేను చెప్పేది జాగ్రత్తగా విన. ఈ సినిమా టికెట్లు మా చెల్లిని ఫోటో తీసుకెళ్లి మీ అయ్యగారి ప్యాంట్ జేబులో పెట్టి నేను చెప్పించే. దీని వల్ల మీ అయ్యగారు అమ్మగారు ఇడిపోతే నీకు 2 జతల చెప్పులు ఫ్రీ. ఎంజాయ్. సరే, ఇక్కడే ఉంటాను, త్వరగా వచ్చేయండి. అలాగే. ఓ
అమ్మాయి ఎలా ఉంది? నన్ను ఎందుకు అడుగుతున్నారు? నచ్చితే అరేంజ్ చేద్దామని. నువ్వు అమ్మాయిల బ్రోకర్వా? ఏ డౌటా? ఓహో, ఈ అమ్మాయి ఎక్కడుంది? అక్కడ. అమ్మాయి చూడటానికి ఫ్యామిలీ లేడీస్ లాగా ఉందే. అలాంటి అమ్మాయిలు సప్లై చేయడమే నా స్పెషాలిటీ. ఇంత గ్రేట్ ఎంత? గంటగా 5000. వద్దులే, వెళ్ళిపో. ఏ ఫిగర్ నచ్చలేదా? ఆ ఫిగర్ నచ్చింది. నువ్వు చెప్పిన ఫిగర్ నచ్చలా. నీ దగ్గర ఎంత ఉంది? ఓ 3000 ఉంటుంది. ఇవ్వండి, మిగిలింది నెక్స్ట్ మీటింగ్లో చూసుకుందాం. ఇది నేల టైం వేస్ట్ చేస్తున్నారు. ఎంజాయ్ సార్. రా వెళ్దాం. ఎక్కడికి? పక్కన ఫ్రెండ్ గెస్ట్ ఉంది, అక్కడ ఎవ్వరు ఉండరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? దా వెళ్దాము రా. అమ్మ నా పొట్టోడా, ఎంత మోసం చేసావురా. ఒక్క నిమిషం పెట్టేసాను, మళ్ళీ చేస్తాను. ఏంటమ్మా ఈ ఫోటో చూడండి, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వేసుకున్నా. వీడిని ఎక్కడైనా చూసారా? ఈ కుత్తే కడుతూ నీకు పని ఏంటి? నన్ను మోసం చేశాడు. నిన్ను మోసం చేశాడా? అంటే మిమ్మల్ని మోసం చేశాడా? ఇది పట్టుక చెప్తాను. నన్ను మోసం చేయటం ఏంటయ్యా? నన్ను మోసం చేసేవాడు ఈ హైదరాబాద్లో ఇంకా పుట్టలేదు. అమ్మో, వీడు వరంగల్లో పుట్టాడు సార్. నో డౌట్, వీడు వాణ్ణి కూడా మోసం చేసే ఉంటాడు. ఎంతమందిని మోసం చేస్తావురా?